స్వామియే శరణమయ్యప్ప. మాల ధరించిన ప్రతి అయ్యప్ప స్వామి భక్తులకి హృదయపూర్వక వందనాలు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములంతా కూడాను మాల ధరించి నిష్ఠ నియమాలు పాటించి ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్ళాలి. ఈ నియమాల్లో స్వామివారివి ఎన్నో రకాలైనటువంటి నియమాలు నిబంధనలన్నీ ఉన్నాయి. ఏ దేవి దేవతలు కూడాను స్వయంగా జ్యోతి రూపంగా వచ్చి దర్శించడం అన్నట్టుగా ఏ పురాణంలో కూడా చెప్పబడలేదు. కానీ ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటే అయ్యప్ప స్వామి స్వయంగా తన భక్తులని ఆదుకోవడం కోసము సంక్రాంతి నాడు సాయంత్రం సంధ్య వేళలో స్వామి జ్యోతి స్వరూపంగా మనని దర్శనిస్తున్నారు. ఆ స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా మనం గురుస్వామిని సంప్రదించాలి. గురుస్వామిని సంప్రదించిన అనంతరము ఆ స్వామి చెప్పినట్టుగా నియమాలు నిష్టాలు పాటించి మీరు మాల ధరించుకున్న తర్వాత ఈ రకంగా నియమాలు పాటించాలి స్వామి, పాటించిన తర్వాత ఇరుముడి తీసుకొని నా వెంట శబరిమలకి రావాలని గురుస్వామి చెప్తారు. ఆ నియమాలు ఏంటి, అది ఎలా పాటించాలి అనగా ఉదయము సాయంత్రము శీతల స్నానము చేయాలి, భూసేనము చేయాలి, ఏకభుక్తము సేవించాలి, ఉదయము సూర్య ఉదయించక ముందే స్వామివారి పూజలు అభిషేకాలు అర్చనలు చేయాలి, సాయంత్రం సూర్య అష్టమి అనంతరము స్వామివారికి ప్రత్యేకంగా పూజ అర్చన చేసి ఆ స్వామికి కర్పూర హారతిను ఇవ్వాలి. ఈ రకంగా మండల మహోత్సవాలు అనగా మాస పూజ అంటారు, అంటే మండలానికి మాసము 41 రోజులు. ఈ రకంగా చేసిన తర్వాత కర్మానుసార ప్రకారంగా ఇరుముడిని తీసుకొని గురుస్వామి ఒక ఆజ్ఞతో ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడి కట్టుకోవాలి అంటే ఆ ఇరుముడి అంటే ఏమిటి, ఇరుముడి అనగా ముందు భాగంలో వచ్చేది స్వామివారి యొక్క ప్రసాదము. కర్మ అని అనుకున్నామంటే ముత్రతేంగ, ఆ ముత్రతేంగ అంటే కొబ్బరికాయ, దాంట్లో 3 కళ్ళు ఉంటాయి. 3వ నేత్రాన్ని తీసి కర్మ అన్న ఒక పదాన్ని అంటే కొబ్బరి నీళ్ళని తీసి ఆత్మ అన్న వంటి ఒక ఆ నెయ్యిని అందులో పోసుకొని శరీర దిగ్బంధించుకొని అందులో కావలసినటువంటి స్వామి ప్రసాదాలు పన్నీరు అంతా కూడా వేసుకొని కట్టుకోవాలి. వెనక భాగము వచ్చేసి దారిలో వనయాత్ర చేసే సమయంలో మనకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా వెనక భాగంలో పెట్టడం అనేది ఆనవైతి. ఈ రకంగా గురుస్వామి అన్ని విధాలుగా చేసిన తర్వాత స్వామిని తీసుకొని ఆ గురుస్వామి చెంతకు వెళ్ళి శబరిమల యాత్ర చేయాలి. ముందుగా శబరిమలకు చేరకముందు ఎరిమేరి అని ఒక పుణ్యక్షేత్రము వస్తుంది. ఆ ఎరిమేరి ఏంటి అంటే మహిషి మదము మాత్సర్యాలు ఎక్కి అహోరాత్రులను కూడా దేవి దేవతలను ఇంద్రలోకులను కూడాను హింసించసాగింది. అప్పుడు దేవతలు మునులంతా కూడాను శివుణ్ణి పార్వతిని వేడగా అప్పుడు వీరి ఇరుగురు కూడాను హరిహరలు కూడాను జగన్మోహిని అవతారం ఎత్తి మణికంఠ స్వామి జన్మించి ఆయన ఉద్భవమై అక్కడ ఎరుమేరిలో ఆ ఒక మహిషిని వర్ధించడము అనేది జరుగుతుంది. మహిషిని వర్ధించిన తర్వాత అక్కడ ఎరుమేరి సాంప్రదాయం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా ఒక ఉత్సవాలుగాను చేస్తుంటారు. దాన్ని పేటే తుళ్ళి అంటారు. తొలిసారి మాల ధరించిన కన్యాస్వాములు గురుస్వాములతోనూ వెళ్ళి ఆ గురుస్వామి చెప్పినట్టు విధానంగా పేటతుళ్ళి అంతా ఆడుకొని స్వామిని అంతకు రంగు పూసుకొని ఉత్సవాలు చేసి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడి తీసుకొని యాత్ర కొనసాగాలి. చేసిన తర్వాత సన్నిధానం చేరి స్వామికి అభిషేకం తర్వాత మీకు 14వ తారీఖు నాడు స్వామిది ఒక జ్యోతి స్వరూపంగా దర్శనం చేయబడుతుంది. ఆ జ్యోతి చెప్పుకోవడం అంత మహాపవిత్రతమైనటువంటి జ్యోతి. ఆ సమయంలో మానవులే కాకుండా ఎంతోమంది కూడాను సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి మునువులు ఋషులు మరి దేవి దేవతలు కూడాను ఆరాధించే సమయంలో ఆ సంధ్య సమయంలో పంగిణీ ఉత్తర సమయంలో ఆ స్వామి ఆ రోజు మనకు జ్యోతి రూపంగా మనకు దర్శనిస్తారు. ఆ జ్యోతి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న 1000 కోట్ల జనాల స్వాములంతా కూడాను
వారు చేసుకున్న వంటి కూడా పాపకర్మాలన్నీ కూడాను పటాచలం అయిపోతుంది. అంత అద్భుతమైన వంటిది జ్యోతి. ఆ స్వామి కరుణా లీలలు, ఆ స్వామి ఆపద్ బాండ అయ్యప్ప స్వామి మనని ఆ క్షణమున మనని అందరినీ కూడాను ఆదుకోవడానికి ఆ సంక్రాంతి నాడు స్వామివారు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ స్వామి జ్యోతి దర్శనం తర్వాత స్వామిని తిరువాభర అలంకారం ఇస్తారు. పందలరాజు అయ్యప్ప స్వామికి తిరువాభరణాలు చేశారు కాబట్టి ప్రతి సంక్రాంతి నాడు జ్యోతి తర్వాత స్వామికి తిరువాభరణం అలంకరించేసి స్వామిని సంపూర్ణ ఉన్నటువంటి పుష్పాభిషేకముతో అలంకరిస్తుంటారు. అక్కడ వచ్చిన కోట్లాన కోట్ల భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా వెళ్ళి స్వామిని కనురార చూసి అద్భుతమైనటువంటి ఒక సంతోషాన్ని వాళ్ళు చూస్తారు. కనిమిని ఎరిగినటువంటి సన్నిధానం, వైకుంఠం కైలాసం కదిలొచ్చేలాగా ఉంటుంది ఆ క్షణం అంతా కూడాను. ఆ క్షణము చూడాలంటే కూడాను మనకు రెండు కన్ను కూడా కాదు కదా, 1000 కన్ను కూడా చరిపో. అంత వైకుంఠంగా ఉంటుంది, అంత కైలాసంగా ఉంటుంది ఆ సన్నిధానం. ప్రతి క్షణము, ప్రతి కోణ, ప్రతి వెంట స్వామి నామస్మరణమే. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం. ఆ జ్యోతి సమయంలో అన్ని వేల కోట్ల స్వాముల శరణఘోషముతో ఆ 18 కొండలు కూడాను మారుమోగిపోతూ ఉంటుంది. ఆ శరణఘోష వింటేనే చాలా స్వామి అక్కడే మన పక్కనే ఉన్నాడా అనిపించిన వంట ఒక అద్భుతమైన వంటి ఒక శక్తి మన వెంటనే ఉంటుంది. ఆ మధుర క్షణాలు మీరు పొందాలంటే తప్పకుండా మీరు శబరిమలకు వెళ్ళండి, ఆ స్వామిని కనురారా చూడండి, జ్యోతి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా ఆ వనయాత్ర చేయడం వల్ల కూడాను మీకు చాలా ఒక అద్భుతం ఉంటుంది. త్రేత ద్వాపర యుగాలలో కూడాను మాత శబరిమాత కూడాను అక్కడే జన్మించి అహోరాత్రులు కూడాను తపస్సు చేసిన స్థలమే శబరిపీఠము. తన జన్మస్థలము శబరిపీఠమే. ఆ తల్లిని దర్శించుకోవడం కోసము ఆ రోజు మన సీతాదేవి కోసము అన్వేషిస్తారు రామ లక్ష్మణ్ కూడాను. ఆ శబరిమాతను కూడా దర్శించిన స్థలం కూడాను శబరిపీఠంలోనే ఉంది. ఆ శబరిపీఠం అనేది ఒక తపస్సు స్థలము. ఆ తల్లి పేరు పెట్టుకొని ఇప్పుడు కూడా ఎంతో వేల కోట్ల జనాలు వెళ్ళి ఆ స్వామి సన్నిధానానికి చేరుతున్నారు. ఆ తల్లి ఆశీస్సులు కూడా మీరు తీసుకోవచ్చు.